కేశవ వగల పాదయాత్రలో భాగంగా మచ్చల్ల నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర కారంపూడి మండలంలోని జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్కి మచ్చల్ల నియోజకవర్గ జనసముద్రాన్ని తలపించేలా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కారంపూడి విరాళమ్మ గుడి దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. మాచల్ని అభివృద్ధి చేస్తారని 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించారు. కానీ ఆయన చేసింది ఏంటి? మాచర్లలో అభివృద్ధి మేల్ అరాచకం ఫుల్. మాచర్లలో ఈ పిన్నెల్లి చేసిన అవినీతి అరాచకాలు తెలుసుకున్న తర్వాత ఆయన పేరు మార్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, మియావ్ పిల్లి రామకృష్ణారెడ్డి. ఈ పిల్లి రామకృష్ణ ఆయన తమ్ముడు ఇంకొక పిల్లి వెంకటరామరెడ్డి కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లా నుంచి వచ్చే గ్రనైట్ పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే ప్రతి లారీకి 25,000 రూపాయలు కప్పం కట్టాలి ఈ పిల్లి బ్రదర్స్కి. ప్రతిరోజు 200 లారీలు అంటే ఒక రోజులో 46 లక్షల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదిస్తున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ ఒక్క కప్పం ద్వారా 700 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదించారు. రాష్ట్రం మొత్తం జే బ్రాండ్లు ఉంటే మాచర్లలో పి బ్రాండ్లు ఉన్నాయి. పక్క రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలించి ఇక్కడ అమ్మేస్తున్నారు. 77 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 5 బెల్ట్ షాపులు పెట్టి నంబర్ లేని బండల నుంచి ఏకంగా ఈ మద్యం దింపే పరిస్థితి. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పైన ఈ పిల్లి కప్పం ఏంటో తెలుసా? ఎంతో తెలుసా? 60 రూపాయలు. అంటే ఈ లిక్కర్లు రోజుకి 20 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నారు ఈ పిల్లి బ్రదర్స్. గుట్కా, మట్కా, గంజాయి, పేకాటి క్లబ్లన్నీ ఈ పిల్లి బ్రదర్స్ గ్యాంగ్ నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో గ్రావెల్ని కూడా అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ గ్రావెల్లోనే ఏకంగా 70 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదించారు. ఇంకా ఇటుక తయారీ పరిశ్రమ యజమాని నుంచి కూడా 5 కోట్ల రూపాయలు కప్పం కట్టించుకున్నారు ఈ పిల్లి బ్రదర్స్. రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా రవాణా చేసి 73 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదించారు. ఇంకా నాగార్జున సాగర్ కాలువ రిపేర్ పనులని చెప్పి 30 కోట్ల రూపాయలు మింగేశారు ఈ పిల్లి బ్రదర్స్. తలపల్లి గ్రామం పరిధిలో 50 కోట్లు విలువైన 250 ఎకరాల భూమి కూడా ఈ పిల్లి బ్రదర్స్ కబ్జా చేశారు. గత 4 సంవత్సరాలు 3 నెలలు ఈ పిల్లి కుటుంబం దాదాపు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. పసుపు జెండా చూస్తే ఈ పిల్లి బ్రదర్స్కి ఓనుకొస్తుంది. ఈ పసుపు సైన్యాన్ని చూస్తే పిల్లి బ్రదర్స్ పక్క దారి నుంచి తప్పించుకుంటారు. పోలీసుల్ని రౌడీల్ని అడ్డంగా పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారు. బీసీ నాయకుడైన చంద్రయ్య జాలయను అతి కిరాతకంగా